మంతనిలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేద వర్గాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రపట్ల సునీల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన అహంకార పూరితమైన వాక్యాలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. భారత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రపంచ దేశాలు మార్గదర్శకం అయినటువంటి భారత రాజ్యాంగం మార్చాలనడం కేసీఆర్ అవివేకానికి నిదర్శనమన్నారు. మహనీయులు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిందని, నీవు అనుభవిస్తున్న పదవి రాజ్యాంగం వల్లే వచ్చిందని తెలియజేశారు. ఇప్పటికీ చాలా దేశాలు మన రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాయన్నారు. రాజ్యాంగం వల్లే ఈ దేశంలో కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా జీవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు మంతని శామల్, బీజేపీ మండల అధ్యక్షులు వేల్పుల రాజు, ఆర్ల సందీప్, కోటారి సమ్మయ్య, పి వెంకటయ్య, మంతని సత్యం తదితరులు పాల్గొన్నారు. కొందరికి ధనం ఉన్నది, కొందరికి ధనం ఉన్నది, కానీ అందరికీ ఒక డెమోక్రాటిక్ రూపకంగా స్వేచ్ఛ ఇచ్చిందంటే రుద్రమ రాజ్యాంగం. ఇదే రాజ్యాంగంతోనే ఇవాళ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిందంటే ఇదే రాజ్యాంగం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయింది. ఇంకేదో కమ్యూనిజమో క్యాపిటలిజమో సోషలిజమో ఇంకేదో ఉంటే ఆయన ఆయనకున్న ఇంతమంది రాజన్న చెప్పినట్టు ఆయనకున్న 1% జాతితో ఆయన ముఖ్యమంత్రి కాదు, వార్డ్ మెంబర్ కూడా ఏ పరిస్థితి లేదు. ఇదే రాజ్యాంగం ఆయనకు బలం ఇచ్చి ముఖ్యమంత్రి పనిచేసింది. నేను అడుగుతున్న ఇవాళ దళిత ముఖ్యమంత్రి అయినందుక ఈ రాజ్యాంగం మటుకు అడ్డొచ్చింది? 3 ఎకరాల భూమి ఇస్తానందుక ఈ రాజ్యాంగం మటుకు వచ్చింది? నువ్వు పేదోళ్ళకి ఏది మన డబుల్ బెడ్రూమ్ ఇల్లుస్తున్నందుక ఈ రాజ్యాంగం మటుకు వచ్చింది? దళిత బంధుక ఈ రాజ్యాంగం మటుకు వచ్చింది? మరి దేనికి రాజ్యాంగం మటుకు వచ్చింది? దీనికి కూడా ఈ రాజ్యాంగం మండలం రాలేదు. నిజంగా చెప్పినట్టే ఈ రాజ్యాంగం నిజంగా నేను కొంచెం చదివినా మళ్ళీ కూడా చూసినా చాలా డెప్త్లో ఆలోచన చేసి సిచ్యువేషన్స్ ప్రతి సిచ్యువేషన్లో కూడా ఏ విధంగా మనం ఎంటబడ్డ తర్వాత భవిష్యత్తు కానీ వాళ్ళ బతుకు కానీ ఉండాలని ఆలోచన చేసి రచించబడ్డ రాజ్యాంగం. ఎక్కడ కూడా ఈ రాజ్యాంగం ఎవరికి కూడా స్వేచ్ఛ తీయలేదు. మనం గొప్పగా మాట్లాడుకునే ఇదే ముఖ్యమంత్రి గొప్పగా మాట్లాడుకునే చైనా, ఈ చైనా అనే రోల్ మోడల్ లెక్క తీసుకుంటాడు ఇక ముఖ్యమంత్రి. చైనా అనే ప్రదేశంలో మీరు స్వేచ్ఛగా మీకు విరుద్ధంగా ఏదైనా జరిగితే స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం లేదు. ఒకవేళ మీరు నిజంగా ప్రభుత్వం అగేన్స్ట్ పోయి స్వేచ్ఛగా మాట్లాడినట్లేదంటే రాత్రి రాత్రి తీసుకపోయి మొత్తం వరుస చైనా ఈయన చైనాని గొప్పగా కోరుకుంటూ మన దేశానికి ఇంత గొప్పగా ఉన్న రాజ్యాంగాన్ని అవహేళన చేసి మాట్లాడము, ఇది దుర్మార్గం అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా తెలుసు మన రాష్ట్రంలో ఇవాళ ఈ ముఖ్యమంత్రి మీదనో లేకపోతే సమస్య మీదనో మనం కొట్లాడదాం పోరాడదాం అంటే ఇవాళ ఎవ్వరు ర్యాలీ తీసినా ధర్నా తీసినా ముందస్త చేస్తుంది. ఇదా మన రాజ్యాంగం చెప్పింది. ఎవరు ఒక మాట మాట్లాడినా వాళ్ళకి కేసులు ఇస్తున్నారు. మనం చూసినాం మన తీర్మానం వలన 2 మాటలు గట్టిగా మాట్లాడతారు కేసేసి 3 నెలలు జైలు పెట్టే సందర్భం. మన హైదరాబాద్ యూనివర్సిటీలో చూసినా మన పాప రోహిత్ అనే పిల్లవాడు చనిపోతే ఇవాళ వరకు కూడా ప్రభుత్వ పరంగా సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నెంబర్ 8121678234, 9700979700.